బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో రహస్యంగా డ్రగ్స్ తయారు చేస్తున్న రెండు ల్యాబ్లను డిఆర్ఏ అధికారులు సీజ్ చేశారు. 49.77 కోట్ల విలువైన 24 కిలోల మెఫిడ్రోన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇన్ప్రోసెస్ ముడి పదార్థాలతో పాటు డ్రగ్స్ ను విక్రయించగా వచ్చిన సొమ్ము 18.90 లక్షలను డిఆర్ఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారీకి కీలకమైన ముడి సరుకు, యంత్రాలు, అక్రమ రవాణాకు ఉపయోగించే వాహనాలను సీజ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. ఇస్తున్న వేళ హైదరాబాద్ లో పోలీసులు డ్రగ్స్ పైన నిఘా ఉంచారు. మరోవైపు డిఆర్ఐ అధికారులు కూడా ఈ డ్రగ్స్ ఎగుమతుల మీద నిఘా ఉంచినటువంటి సందర్భం అయితే ఉంది. నిఘాలో భాగంగా డిఆర్ఐ అధికారులు భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 50 కోట్ల విలువ చేసే 25 కిలోల మెపిడ్రిన్ డ్రగ్ ను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. చెంగిచెర్లలో ఇప్పటికే సీజ్ అయినటువంటి అంటే వినియోగంలో లేనటువంటి ల్యాబ్లలో ఈ డ్రగ్ తయారు చేస్తున్నట్టుగా కూడా డిఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. ఇందులో భాగంగానే ఈ నెల 21వ తేదీన ఒక ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ చేపట్టారు. ఇక డిఆర్ఐ అధికారులు ఇక మాదక ద్రవ్యాలను వెలికి తీయడానికి లేకపోతే గుట్టుగా సాగుతున్నటువంటి ఈ దందాను బయటికి తీయడానికి ఒక స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత డిఆర్ఐ అధికారులు సుమారుగా 50 కోట్ల విలువ చేసే 25 కిలోల మెపిట్రిన్ డ్రగ్ ను అయితే స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ డ్రగ్స్ ను తయారు చేసినటువంటి రెండు ల్యాబ్లను కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. మరోవైపు ఈ డ్రగ్స్ తయారు చేయడానికి ఉపయోగించినటువంటి ముడి సరుకుతో పాటు మరోవైపు యంత్రాలు ఏవైతే ఉంటాయో యంత్రాలను కూడా డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తయారు చేసినటువంటి మెపిట్రిన్ డ్రగ్ ను ఇతర ప్రాంతాలకు తరలించడానికి మరో ప్రాంతానికి ఇక్కడ నుంచి తరలించడానికి వినియోగిస్తున్నటువంటి వాహనాలను కూడా ఇప్పటికే డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకోవడం కూడాను జరిగింది. ప్రధానంగా ఇక్కడ నుంచి సుమారుగా ఇతర దేశాలకు లేకపోతే ఇతర ప్రాంతాలకు ఈ మెపిట్రిన్ డ్రగ్ ను ఎగుమతి చేయడానికి పన్నాగం పడినట్టుగా కూడా తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి డిఆర్ఐ అధికారులకు సమాచారం అందడంతో ఒక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో భాగంగానే ఈ డ్రగ్ ను సీజ్ చేయడం కూడా జరిగింది. మరోవైపు ఈ కేసులో సుమారుగా 7 మందిని ఈ డ్రగ్ తయారులో కీలకంగా ఉండేటటువంటి 7 మందిని అయితే ఇప్పటికే డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నాడు. అదుపులోకి మరోవైపు ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితుడు సుమారుగా ఈ డ్రగ్ అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో 60 లక్షల రూపాయలను తీసుకుని నేపాల్కి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో డిఆర్ఐ అధికారులు గోరఖ్పూర్లో ఆ యొక్క నిందితుడిని పట్టుకోవడం కూడా జరిగింది. అతని వద్ద ఉన్నటువంటి 60 లక్షలను కూడా సీజ్ చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ తయారు చేసినటువంటి డ్రగ్లను విక్రయించి ఆ సొమ్మును నేపాల్కి తరలించి హవాలా ద్వారా సొమ్మును నేపాల్కి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఇదే కాకుండా విదేశాలకు అత్యధికంగా ఈ మెపిటిన్ డ్రగ్ను ఎగుమతి చేసేందుకు కొరియర్ల సహాయం తీసుకున్నట్టుగా కూడా ఇప్పటికే డిఆర్ఐ అధికారులు గుర్తించినటువంటి నేపథ్యం అయితే ఉంది. సో మొత్తానికి న్యూ ఇయర్ సమీపిస్తున్న వేళ ఇప్పటికే డిఆర్ఐ అధికారులతో పాటు హైదరాబాద్ పోలీసులు కూడాను ప్రత్యేకంగా ఈ మాదక ద్రవ్యాల మీద నిఘా ఉంచారు. ఇందులో భాగంగానే భారీగా డ్రగ్స్ అయితే పట్టుబడుతూ ఉన్నాయి. మొత్తానికి డిఆర్ఐ అధికారులు సుమారుగా 50 కోట్ల విలువ చేసే డ్రగ్ను ఇప్పుడు సీజ్ చేయడంతో ఇంకా ఎక్కడెక్కడ ఈ డ్రగ్ తయారీ కొనసాగుతుంది. మొత్తానికి నగరంలో సీజ్ చేయబడిన లేకపోతే వినియోగంలో లేనటువంటి ఈ యొక్క ల్యాబ్లు ఏవైతే ఉంటాయో ఈ ల్యాబ్లు ఆ డ్రగ్స్ తయారీకి అడ్డాగా మారాయన్న ప్రశ్న అయితే తలెత్తుతోంది. కెమెరా పర్సన్ తేజతో కలిసి శశి ఏబీ ఆంధ్రజ్యోతి. కానీ అందరికీ తెలియాలి మీ బిడ్డలు కలిపి తింటున్నాం.